బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం వెంకటేశ నమో తిరుమలేశ నమో శ్రీనివాస నమో దశరథ రామ నమో దక్షిణ్యకారుణ్యధామ నమో భక్తవత్సల అని అంటూ ఇలా భగవంతుని వేడుకుంటూ ఉంటే హనుమద్వాహనమే దర్శనమిచ్చాడు స్వామి. రామావతార వైశిష్యాన్ని మనకు అనుసంధానం చేస్తున్నాడు. ఎత్రయత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ కరువును మోచి నమస్కరిస్తూ ఉంటాడు. ఆనంద నిలయ దర్శనం ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఆనందదాయకం. విమాన వెంకటేశ్వరుని సభక్తిగా దర్శించడం పరమానందదాయకం. గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించిన భగవంతుడు హనుమద్వాహనంపై రామావతారాన్ని, యుగములు మారినా తరములు మారినా రామనామం యొక్క విశిష్టతను గుర్తించినటువంటి హనుమంతుడు స్వామికి వాహనమయ్యాడు. ఇప్పుడు మనం చూస్తున్న తిరుమలలో కూడా స్వామివారి ఆలయానికి ఎదురుకుండా బేడి ఆంజనేయ స్వామి అనే పేరుతో ఉంటాడు. అంజనాద్రి అనేటటువంటి పేరుతో ఇక్కడ ఒక విధానం కూడా వేయించేసి ఉన్నది. శేషవాహనంపై స్వామిని దర్శిద్దాం. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం సమర్పణాభక్తికి తార్కాణమైనటువంటి వాడు అనంతుడు. వైకుంఠంలో ఉన్న నిత్యసూరుల్లో అగ్రగణ్యుడు, అనంతగడ విశ్వక్సేనుల్లో అగ్రగణ్యుడు. అలాంటి శేషుడు వాహనమై ఉండగా స్వామి నీరాజనం అందుకున్నాడు బ్రహ్మోత్సవంలో. తదుపరి ఉభయ దేవేరుల మధ్యకు వేయించేస్తాడు స్వామివారు. ఉభయ దేవేరులతో కలిసి నీరాజనం అందుకునేటటువంటి స్వామివారిని దర్శించి మంగళప్రదమైనటువంటి మంగళవాయుజముల మధ్య ఆనందాన్ని పొందుతూ ఆనంద నిలయ దివ్యధామాన్ని దర్శిద్దాం. ఆనందం ఎక్కడుందంటే నిజమైనటువంటి ఆనందం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆనంద నిలయ దర్శన భాగ్యం ద్వారా అందులో వేయించేసి ఉన్న అవాంగ్మాన సుకోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనం ద్వారా మనకు కలుగుతూ ఉన్నది. కాబట్టి భక్తులారా, నిరంతరము ఆనంద నిలయ దర్శనం చేసుకోవటం వలన ఈ తిరుమలకు వచ్చి ఇంత విశ్రాంతిగా చూడగలుగుతామా, కానీ సుదూర ప్రాంతంలో ఉండి కూడా స్వామిని దర్శించుకోగలుగుతున్నాం. ఆనంద నిలయ గోపుర ప్రాకారములపై ఉన్నటువంటి వివిధమైనటువంటి శిల్ప ఆకృతి సౌందర్య వైశిష్యాన్ని, స్వర్ణమయ ఆకృతిని దర్శించగలుగుతూ ఉన్నాం. దర్శిద్దాం, ఆనందిద్దాం, బ్రహ్మోత్సవాన్ని వీక్షిద్దాం, బ్రహ్మాండ నాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని కూడా నడిపించగలిగినటువంటి ఒక స్థితిలో ఉంచగలిగినటువంటి స్థితికారకుడు సాక్షాత్తుగా ఈ వెంకటాచలపతి. కలవు వెంకట నాయక అన్నారు. అలాంటి స్వామివారి నిత్య కోసం ఆనంద నిలయంలో అణుమణువున ఆనంద నిలయాన్ని దర్శిస్తున్నాం. ఇది ఆనందదాయకంగా భావిద్దాం. స్వామిని మరల మరల వేడుకుందాం. లక్ష్మీ సవిభ్రమలోక సుప్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం.